ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఒకేసారి లాక్డౌన్ పాటించడానికి గల కారణం కరోనా వైరస్. ఇది చైనాలో ఉన్న వుహాన్ సిటీలో పుట్టిందని అందరికీ తెలుసు. చాలా మంది ఇక్కడుండే సీవియర్ క్యాట్స్ నుంచి ఆ వైరస్ మనుషులకు సోకినట్టు చెప్పారు. చైనాలో ఫుడ్ స్కేర్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ మనుషులు ఎక్కువగా మాంసాహారం తింటారు. దీనివల్లే అక్కడున్న జంతువుల నుండి మనుషులకు చాలా వైరస్లు వచ్చాయి. అందుకే ఈ వైరస్లని చైనా అసోసియేటెడ్ వైరస్ అని అంటారు. వీటిలో మొదటిది సార్స్ వైరస్. దీన్నే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని అంటారు. నవంబర్ 2002లో ఈ వైరస్ చైనాలో పుట్టింది. 37 కంట్రీస్ కి ఈ వైరస్ వ్యాపించింది. ఇది 8,000 మందికి ఎఫెక్ట్ అవగా అందులో 775 మంది చనిపోయారు. రెండవది మెర్స్ వైరస్. దీన్నే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని అంటారు. ఈ వైరస్ సౌదీ అరేబియాలో పుట్టింది, కానీ దీని ఎఫెక్ట్ చైనాలో ఎక్కువగా ఉంది. ఈ వైరస్ సోకిన 100% జనాభాలో 35% జనం చనిపోయారు. ఇక మూడవది H7N9 అండ్ H5N6 వైరస్. ఇది బర్డ్స్ నుండి మనుషులకు స్ప్రెడ్ అయింది కాబట్టి దీన్ని బర్డ్ ఫ్లూ అని కూడా అంటారు. 2013లో ఈ వైరస్ పుట్టింది. దీని వల్ల 144 మెంబర్స్ ఎఫెక్ట్ అవగా అందులో 50 మెంబర్స్ చనిపోయారు. ఇక నాలుగవది ఈవిడి అంటే ఎబోలా వైరస్ డిసీజ్. ఇది 1976లో పుట్టింది, కానీ దీని అవుట్ బ్రేక్ 2014 నుండి 2016లో ఎక్కువగా ఉంది. ఈ వైరస్ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి చాలా ఫాస్ట్ గా ట్రాన్స్మిట్ అవుతుంది. దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఆఫ్రికాలో ఎక్కువగా ఉంది. ఈ వైరస్ ఎయిర్ అలాగే కంటామినేటెడ్ సర్ఫేస్ ద్వారా ఫాస్ట్ గా ట్రాన్స్మిట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల 11,000 మందికి పైగా చనిపోయారు. ఇక ఐదవది H1N1 వైరస్. దీన్ని స్వైన్ ఫ్లూ అని కూడా అంటారు. ఇది ఏప్రిల్ 2009లో పుట్టింది. అమెరికాలో ఉన్న పిగ్స్ నుండి మనుషులకు వ్యాపించింది. జూన్ 11, 2009లో WHO దీన్ని పానమెడిక్ డిసీజ్ గా గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల 400,000 పైగా జనం చనిపోయారు. కానీ 2009లో అమెరికా దీనికి వ్యాక్సిన్ కనుక్కుంది. ఇంతకు ముందున్న సార్స్ అలాగే మెర్స్ వైరస్ లతో కంపేర్ చేసి చూస్తే కరోనా వైరస్ కి డెత్ రేట్ అనేది చాలా తక్కువ, కానీ మిగిలిన వైరస్ల కన్నా ఇది చాలా ఫాస్ట్ గా ట్రాన్స్మిట్ అవుతుంది. 2019 డిసెంబర్ లో పుట్టిన ఈ వైరస్ కి సైంటిఫిక్ నేమ్ కోవిడ్-19. చైనా ఈ వైరస్ గురించి ప్రపంచానికి ముందే ఎందుకు చెప్పలేదంటే దీన్ని గతంలో ఉన్న సార్స్ అలాగే మెర్స్ వైరస్ కి దగ్గరగా ఉన్న కొత్త వైరస్ గా నిర్ధారించి దీనికి కరోనా వైరస్ అని పేరు పెట్టారు. అలాగే ఈ వైరస్ కున్న కొత్త లక్షణాలను గుర్తించడానికి కూడా వీళ్ళకి టైం పట్టింది. ఈ వైరస్ కి ఎఫెక్ట్ అయిన పర్సన్ కి 14 డేస్ వరకు సింప్టమ్స్ బయటపడవు కాబట్టి ఎవరెవరితో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటాడో వాళ్ళందరికి కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఈ విషయం తెలిసే లోపే చైనా నుండి జనాలు మైగ్రేట్ అవడం ద్వారా వరల్డ్ వైడ్ ఈ వైరస్ స్ప్రెడ్ అయింది. ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటారో అక్కడ ఈ వైరస్ ఇంకా ఫాస్ట్ గా వ్యాపించింది. ఈ వైరస్ మనిషి శరీరంలోకి ఎలా వెళ్తుందంటే, ఈ వైరస్ ఉన్న వ్యక్తి గాల్లో తుమ్మినప్పుడు తగ్గినప్పుడు ఇది గాల్లోకి ప్రవేశిస్తుంది. అవి మన బాడీకి అతుక్కున్నప్పుడు, మన చేతితో కళ్ళను ముక్కును నోరును టచ్ చేసినప్పుడు ఇది మన బాడీలోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ మన బాడీలోని కణాల్లోకి రిసెప్టర్స్ ద్వారా లోనికి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ వైరస్ కణంలోకి ఎంటర్ అవుతుందో ఈ క్రిమిలో ఉండవలసిన వైరల్ డిఎన్ఏని హోస్ట్ సెల్ లోకి ఇంజెక్ట్ చేస్తుంది. దీనివల్ల మన బాడీలో కణాలన్నీ ఈ వైరల్ డిఎన్ఏ కోసం పనిచేస్తాయి. ఇలా మన బాడీలో ఈ వైరస్ కణాలు కోట్ల సంఖ్యలో అభివృద్ధి చెందుతాయి. ఇలా వీటి సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల మన బాడీలో ఉన్న అన్ని కణాలను అవయవాలను ఇది నాశనం చేస్తుంది. ఆ బాడీలో ఉండే వైరస్ ని చంపేందుకు మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా ట్రై చేస్తుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో వారిలో ఈ వైరస్ విపరీతంగా విజృంభిస్తుంది. ముఖ్యంగా 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసు వారు, అలాగే 55 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు వారికి ఇది అత్యంత ప్రమాదకరం. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఈ వైరస్ వస్తే ఖచ్చితంగా చనిపోతారని, కానీ ఈ భయమే అన్ని వైరస్ల కన్నా చాలా ప్రమాదకరం. అలాగే యుక్త వయసు కలిగిన వారు మాకేం కాదులే అన్న నిర్లక్ష్యంతో ఉంటారు, కానీ ఎఫెక్ట్ అయిన వారిలో వీరి సంఖ్య ఎక్కువ. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ కరోనా వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్, అమెరికా, ఇరాన్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, సౌదీ అరబ్ వంటి దేశాలు దీనికి సివియర్ గా ఎఫెక్ట్ అవుతున్నాయి. ప్రస్తుతం మన ఇండియాలో కూడా దీని సంఖ్య పెరిగిపోతుంది. ఈ కోవిడ్-19 కి మెడిసిన్ అనేది లేదు కాబట్టి సైంటిస్టులందరూ దీనికి వ్యాక్సిన్ కనుగొంటున్నారు. దీనికి మెడిసిన్ రావడానికి ఇంకో 3-6 మంత్స్ టైం పడుతుందని చెప్తున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా ఇది అందుబాటులో రావడానికి ఇంకో 2-3 మంత్స్ టైం పడుతుంది. కాబట్టి మనకి ఈ వైరస్ వచ్చే ముందే మనం దీని నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈ వైరస్ కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు తుమ్మినప్పుడు గానీ తగ్గినప్పుడు గానీ గాల్లో ఇది 3 గంటల వరకు ఉంటుంది. అలాగే సర్ఫేసెస్ అయినటువంటి గ్లాస్, ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్, ప్లాస్టిక్ పై 3 రోజుల వరకు ఉండొచ్చు.
పేపర్ ఫ్యాబ్రిక్ కార్డ్బోర్డ్ సర్ఫేసెస్ పై ఇది 24 గంటల వరకు ఉంటుంది, కానీ కాపర్ సర్ఫేస్ పై ఇది కేవలం 4 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే రాగి వస్తువుల్ని ఎక్కువగా వాడండి. చేతులపై కూడా ఇది ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి తరచూ హ్యాండ్ వాష్ చేస్తూ ఉండండి. తెలిసిన వాళ్ళతో అయినా బంధువులతో అయినా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయండి. దీనికి బదులు మన పద్ధతిలో నమస్కారం పెట్టండి. అత్యవసర పని ఉంటే తప్ప బయటకు అసలు వెళ్ళకండి. ఇంట్లోనే ఉండడం వల్ల ఆ వైరస్ మీకు అసలు ఎఫెక్ట్ కాదు. క్వారంటైన్ లో ఉండడం వల్ల మన చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఈ వైరస్ ఉంటే 14 డేస్ లో బయటపడుతుంది కాబట్టి ఇంట్లోనే ఉండాలి. ఇంకా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను అస్సలు నమ్మొద్దు. మీకు బోరింగ్గా ఉంటే మంచి మూవీస్ చూడండి, మంచి టీవీ షోస్ చూడండి, లేదా మ్యూజిక్ వినండి, లేదా బుక్స్ చదవండి. అలాగే ఫిట్నెస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ హెల్ప్ అవ్వాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.